ట్రెండింగ్లో పుష్ప త్రీ అదేంటి పుష్ప టూ కదా త్రీ అంటున్నారు అనుకుంటున్నారు సో ఖచ్చితంగా ఇది విన్న తర్వాత అందరూ కూడా షాక్ అవుతారు సో ప్రజెంట్ సోషల్ మీడియా మొత్తం మీద కూడా గా అడుగుతున్న న్యూస్ ఏంటంటే ఖచ్చితంగా అది త్రీ అని చెప్పుకోవాలి సో ప్రజెంట్ అయితే సుకుమార్ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోతున్న పుష్ప టూ సినిమా కోసం అందరు కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా ఎప్పుడైతే పుష్ప వన్ అనేది వచ్చిందో సినిమా అప్పటి నుంచి కూడా సీక్వెల్ సినిమా కోసం పుష్ప టూ గురించి అసలు ఇందులో ఏ విధంగా ఉంటుంది ఇందులో ఏ విధంగా చూపించారు రష్మిక మందన్ అని అండ్ అల్లు అర్జున్ ఏ విధంగా చూపించారు వాళ్ళ పాత్రలు ఇందులో ఏ విధంగా ఉంటాయి సాంగ్స్ ఏ విధంగా ఉంటాయి అనే విధంగా కూడా చాలా మంది చాలా అవైటెడ్ గా పుష్ప టూ సినిమా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో ప్రజెంట్ మన చూసుకుంటే అల్లు అర్జున్ స్వయంగా చెప్పిన విషయం ఏంటంటే పుష్ప త్రీ సినిమా కూడా ఖచ్చితంగా ఉంటుంది అనే విధంగా కూడా స్వయంగా అల్లు అర్జునే చెప్పాడు కాబట్టి అందరు కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు సో మరి ఇప్పుడైతే పుష్ప టూ గురించి భారీ భారీ అంచనాలతో వెయిట్ చేస్తున్నాం కాబట్టి సో మరి పుష్ప త్రీ ఏ విధంగా ఉండబోతుంది అనే విధంగా కూడా చాలా మంది అసలు ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అనే విధంగా కూడా చాలా మంది దీని గురించి స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు సో అందుకోసం అని పుష్పాత్రి అనే ఈ టాపిక్ మాత్రం ఇప్పుడు ట్రెండింగ్ గా నిలుస్తుంది సో మరి దీని గురించి మనం మాట్లాడుకుంటే ప్రజెంట్ అయితే పుష్ప టూ సంబంధించి ఆల్మో షూటింగ్ అంతా కూడా పూర్తయిపోయి మధ్యలో విరామం ఇచ్చిన తర్వాత అటు అర్జున్ కూడా తన గడ్డని ట్రిమ్ చేసుకొని ఎక్కడికో ఫార్ వెళ్ళిపోవడం కూడా చూసిన తర్వాత కూడా అనుకున్నారంటే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది అటు మెగా ఫ్యామిలీకి భయపడి సినిమాని ఆపేసారు సినిమాని బ్యాన్ చేయాలని కొంతమంది ఇట్లా రకరకాలుగా రూమర్స్ వచ్చినప్పటికీ కూడా సినిమాని అన్నింటినీ కూడా అధిగమించి డిసెంబర్ సిక్స్త్ కి మాత్రం మనం ముందుకు రాబోతుంది అనే విధంగా కూడా చిత్రం యూనిట్ అయితే క్లారిటీగా చెప్పడం జరిగింది సో మరి ఓవరాల్ గా చూసుకుంటే పుష్పటు సినిమా కోసమే చాలా మంది చాలా అవేటెడ్గా గా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే పుష్ప వన్ అనేది ఎంత హిట్ అయింది భారీ బంపర్ హిట్ సాధించి నేషనల్ లెవెల్లో కూడా అవార్డు వచ్చింది అల్లు అర్జున్ కి సో అలాంటి సినిమాకి సంబంధించి మరి ఇప్పటికే అయితే ఇటు అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి కొన్ని వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో సో మరి అక్కడ అల్లు ఫ్యామిలీకి ఇటు మెగా ఫ్యామిలీకి సంబంధించి అల్లు అర్జున్ నుంచి వస్తున్న పుష్ప టు సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా పుష్ప వన్ కి సంబంధించి సీక్వెల్ గా వస్తుంది కాబట్టి హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ ఇటు మెగా ఫ్యామిలీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే వీళ్ళకి భయపడి చాలా మంది కూడా సినిమా చూడరేమో ఈ పుష్ప టూ అనేది ఫ్లాప్ అవుతుందేమో అని చాలా మంది అనుకుంటున్నారు సో మరి ఏదేమైనప్పుడు కూడా ప్రజెంట్ మాత్రం పుష్ప త్రీ సినిమా గురించి మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా పుష్ప త్రీ అనేది అయితే ఉంటుందని ఆలోచిని స్వయంగా చెప్పాడు కాకపోతే పుష్ప టూ సినిమా వచ్చినప్పుడు ఏదైతే క్లైమాక్స్ ఉంటుందో సినిమా అయిపోయిన తర్వాత పుష్ప త్రీ కి సంబంధించి కొన్ని సన్నివేశాలు కూడా అక్కడ ప్లే చేయడం జరుగుతుందంట సో మరి ఇది తెలుసుకున్న తర్వాత అందరు కూడా అదేంటి దానికి సంబంధించి సన్నివేశాలు ప్లే చేస్తే మరి ఏ విధంగా దానికి సంబంధించి షూటింగ్ అసలు ముందే జరిగిపోయిందా అని కూడా చాలా మంది అనుకుంటున్నారు నేపథ్యంలో అసలు పుష్ప టూ వచ్చిన తర్వాత రెండు రెండు మూడు సంవత్సరాల వరకైతే పుష్పాత్రిని పట్టాలెక్కించబోమనే విధంగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకంటే అల్లు అర్జున్ కి కావచ్చు సుకుమారి కావచ్చు మిగతా వేరే కమిట్మెంట్లు ఉన్నందువలన పుష్ప పుష్పటు వచ్చిన తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత అయితే పుష్పాత్రిని తెరకెక్కిస్తామనే విధంగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో మరి ఏదేమైనప్పటికీ కూడా పుష్ప టు సినిమానే ఇంకా రాకముందే కూడా పుష్ప పుష్పాత్రి అనేది బాగా ట్రెండింగ్ మారిపోయింది